రాజేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపూర్, మల్లాపూర్, బాలాజీనగర్, షరీఫ్ నగర్ పలు కాలనీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి పర్యటించి కాంగ్రెస్ పార్టీ పథకాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తల నాయకులు సైనికుల్లా పనిచేయాలని, పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు దండు గణేష్ ముదిరాజ్ దశరథ ఆధ్వర్యంలో జరిగింది. అభివృద్ధి చేయించుకొని అభివృద్ధిలో ముందున్నామని చెప్పి సభగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ వెంకటాపూర్ గ్రామ సభ ప్రజలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. చాలా మంది ఉన్నారు, ఇంకా పెద్దలు మాట్లాడవచ్చు. 1500 కోట్ల ఆదాయం వచ్చిందట వాళ్ళకి. 1500 కోట్లు బాగా ధనవంతులు అయిపోయినట్టు అందరు యాదవులందరూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా గొర్రెలను పెంచుకొని సంవత్సరంలో 1500 కోట్లు సంపాదించిందని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడికి వస్తేనే ఒక్కరు కూడా గొర్రె రాలి. గొర్రె రాలు 1500.